हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल इंदूर क्रिएशंस हेल्थ एंड ब्यूटी एला उन्नारू एम चेस्तुन्नारू ई रोजु ई वीडियोलो मीतो शेर चेसुकोबोतुन्नानु सो वैट हेयर समस्य तो चाला मंदी बाधपड़ता उंटारु कदा सो मनम हेन्नास अनेदी प्रिपेर चेसुकुंटू उंटामु अंड इंडिगो पौडर अनेदी अप्लाई चेसुकुंटू उंटामु अंड दांतो पाटुगा केश कांति अनि अंड इंका समथिंग मनकु मार्केट लो दोरिके एन्नो ऑयल्स नि मनम ट्राई चेस्तू उंटामु सो कलंजी सीड्स तो चेस्तू उंटामु अलोवेरा तो चेस्तू उंटामु सो ई विधंगा మనకి ఏది పెట్టుకుంటే మన హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనేది చూస్తూ అండ్ మనం అప్లై చేసుకుంటూ ఉంటాం కదా సో మీరు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక్కసారి ఈ ఆయిల్ ని అయితే ట్రై చేయండి అన్నమాట సో ఒకేసారికి ఒకే అప్లికేషన్ లో నేను మొత్తం అంతా కూడా హెయిర్ ब्लैक चेंज अच्छा कहीं सो तरचू वैट हेयर एक्वो आ ग्रो आपे अंड मेल मेल वैट हेयर अने ग्रे हेयर की चेंज अंड हेयर अने कंप्लीट ब्लैक चेंज अवानी चांस उन्ट सो इधर की चला अड़ वैट हेयर अने आई ट्रई से तरह निजें वैट हेयर अच्छे चाल कंट्रोल सो खचिता मेरंदर ट्रई चाहना मंच हेना हेयर आई सो इंदो नैन एम इंग्रीडेंट्स ऐडा असल दाने वाले मन की वीडियो अंतकन्ना मुंदु मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अंड पक्कन उन्न बेल ऐकान नि कूडा एक्टिवेट चेसुकोंडि नेनु एप्पुडु वीडियोस अप्लोड चेसिना आ नोटिफिकेशन मी वरकु वस्तुंदि ओकेना इंका आलस्यं चेयकुंडा आ हेन्ना हेयर ऑयल नि ए विधंगा प्रिपेर चेसुकोवच्चो चूपिंचेस्तानु पदंडि ముందుగా ఇక్కడ నేను హెన్నా హెయిర్ ఆయిల్ ని ప్రిపేర్ చేయడానికి ఒక ఐరన్ కడాయి తీసుకుంటున్నానండి సో మనం హెన్నా కాని హెన్నా ఆయిల్ కాని అండ్ హెయిర్ కి వైట్ హెయిర్ అనేది కంట్రోల్ అవ్వడానికి చేసే ఏ ఆయిల్ అయినా సరే ఏ ప్యాక్ అయినా సరే ఐరన్ కడాయి తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదన్నమాట సో ఇక్కడ ఒక లోతైన ఐరన్ కడాయిని తీసుకున్నాను ఈ ఆయిల్ అనేది వెంటది వెంట ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటేనే బాగుంటుంది అంటే ఒక వీక్ కి సరిపడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట అండ్ ఇక్కడ ఫస్ట్ నేను చూపిస్తున్నాను నువ్వుల నూనె అండి అండ్ నువ్వుల నూనె ఒకవేళ మీకు నువ్వుల నూనె వాడడం ఇష్టం లేదు కొంచెం స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకునే వాళ్ళు ఆవ నూనె యూస్ చేసుకోవచ్చు బట్ నేను నువ్వుల నూనెతో ట్రై చేశాను అండ్ ఆవ నూనెతో ట్రై చేశాను నాకైతే ఆవ నూనె చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది అన్నమాట సో ఏ కప్ తో అయితే మెజర్మెంట్ చూపిస్తున్నానో దానికి మాత్రమే నేను ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ చూపిస్తున్నాను అన్నమాట సో ఇక్కడ ఒక 1 కప్ ఆవ నూనెని తీసుకున్నాను మస్టర్డ్ ఆయిల్ ఓకేనా అండ్ ఇది మనకి పూజ స్టోర్స్ లో కూడా ఈజీగా అవైలబుల్ గా దొరుకుతుంది గానుగల్లో కూడా అవైలబుల్ గా ఉంటుంది సో ఇక్కడ కలంజి సీడ్స్ అయితే మీ అందరికీ తెలుసు కదా సో కలంజి సీడ్స్ అంటే నల్ల నువ్వులు అన్నమాట సో ఇవి నేను 3 టీ స్పూన్స్ వరకు తీసుకున్నానండి అంటే 1 కప్ ఆవ నూనెకి నేను 3 టీ స్పూన్స్ కలంజి సీడ్స్ ని తీసుకున్నాను దీని వల్ల మన హెయిర్ అనేది నిజంగా చాలా లాంగ్ గా అండ్ చాలా స్ట్రాంగ్ గా అవుతుంది అండ్ దాంతో పాటుగా వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ ఒక 2 టీ స్పూన్స్ మెంతులు తీసుకున్నానన్నమాట 2 టీ స్పూన్స్ తీసుకోండి సరిపోతుంది 3 టీ స్పూన్స్ కలంజి సీడ్స్ అండ్ 2 టీ స్పూన్స్ మెంతులు అండ్ ఒక 20 లవంగాలు అన్నమాట సో లవంగాలు వచ్చేసి మన హెయిర్ లో ఉన్న రూట్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది వైట్ హెయిర్ అనేది కంట్రోల్ చేయడానికి ది బెస్ట్ పర్ఫెక్ట్ ఐటమ్ అని చెప్తాను లవంగాలు సో లవంగాలు కూడా ఇక్కడ నేను ఒక 20 తీసుకున్నాను ఇవి మూడు కూడా కొంచెం ఒక 3 నుంచి 4 నిమిషాల పాటుగా కొంచెం ఆయిల్ లో వేగిపోయి కలర్ అనేది కొంచెం బ్లాక్ గా అయ్యింది అని అనుకున్న తర్వాత సో ఈ విధంగా నీట్ గా వాష్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడ నేను మన పిడికిలతో పట్టి రెండు పిడికిలు వేసాను అంటే మనం ఏ కప్ తో అయితే తీసుకున్నామో ఆయిల్ ఆ కప్ తో రెండు కప్పుల కరివేపాకును తీసుకున్నాను సో ఈ విధంగా కరివేపాకు మన హెయిర్ కి ఎంత మేలు చేస్తుంది అనేది సెపరేట్ గా నేను చెప్పాల్సిన పనిలేదు ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి హెయిర్ ఆయిల్ ట్రై చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కరివేపాకుని ట్రై చేయడంలో ఖచ్చితంగా అందరూ కూడా పర్ఫెక్ట్ అయిపోయి ఉంటారని నా ఒపీనియన్ అన్నమాట సో ఇక్కడ ఈ కప్ తో నేను ఆయిల్ తీసుకున్నాను కదా సో అలాంటిదే ఇంకో కప్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు హెన్నా పౌడర్ తీసుకున్నాను అన్నమాట సో నేచురల్ హెన్నా పౌడర్ తీసుకోండి సో కొన్ని కెమికల్ గా కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి కదా సో అలా కాకుండా నేచురల్ గా మనకి ఎక్కడైతే ప్రిపేర్ చేసిస్తారో సో ఆ విధంగా హెన్నా పౌడర్ ని తీసుకోండి మీ దగ్గర హెన్నా లీవ్స్ ఉంటే మరీ మంచిదన్నమాట సో హెన్నా పౌడర్ కి బదులుగా మీరు హెన్నా లీవ్స్ ఉంటాయి కదా సో వాటిని కూడా ఈ విధంగా రెండు కప్పుల హెన్నా లీవ్స్ ని తీసుకొని సో కరివేపాకుతో పాటుగా ఆ లీవ్స్ ని కూడా దీంట్లో వేసేసుకొని హ్యాపీగా మరిగించుకోవచ్చు సో ఇక్కడ ప్రెజెంట్ నా దగ్గర హెన్నా లీవ్స్ లేవు కాబట్టి సో నేను ఒక హాఫ్ కప్ హెన్నా పౌడర్ ని తీసుకున్నాను సో హాఫ్ కప్ హెన్నా పౌడర్ కూడా కరివేపాకు అంతా కూడా మనకి కలర్ చే
చేంజ్ అయిపోయింది అని అనుకున్న తర్వాత ఇంకొక 1 నిమిషం లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాము అనే ముందు ఈ విధంగా హెన్నా పౌడర్ ని మొత్తం అంతా కూడా ఆయిల్ లో వేసేసి ఈ విధంగా ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా బాగా మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనం వీక్లీ 3 టైమ్స్ హెయిర్ కి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాతనే మనం ఖచ్చితంగా ఒక 1 డే లేదంటే ఒక నైట్ మొత్తం అంతా హెయిర్ కి ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలి ఓకే అండ్ ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ an hour పాటగా దాన్ని అలాగే వదిలేద్దాము సో మనం ఫ్లేమ్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తామో అనే ఒక 1 నిమిషం ముందు మాత్రమే హెన్నా పౌడర్ ని వేయాలి లేకపోతే కంప్లీట్ గా బ్లాక్ గా చేంజ్ అయిపోతుందన్నమాట సో ఆఫ్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ an hour పాట రెస్ట్ ఇచ్చేసాను తర్వాత ఇప్పుడు ఒక కాటన్ ఏదైనా క్లాత్ తీసుకొని లేదంటే మీరు జాలి కాని ఏ విధంగా అయినా సరే కూడా వడబోసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్ ని ఆ క్లాత్ లోకి తీసుకుంటూ అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను సో స్ట్రెయిన్ చేసేటప్పుడు కరివేపాకు కాని అండ్ మీరు హెన్నా లీవ్స్ వేస్తే హెన్నా లీవ్స్ కాని అండ్ మనం హెన్నా పౌడర్ వేసాం కదా సో అదంతా కూడా మనకి రాకుండా ఆ ఫ్లేవర్స్ కాని దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఆయిల్ లోకి వచ్చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ లో వేసుకొని చేసుకుంటే కరివేపాకు కూడా మనం మొత్తం ఈ విధంగా వడగొస్తున్నప్పుడు మొత్తం అంతా కూడా క్రష్ అయిపోతుంది सो ऑयल मन की प्योर वे दी मन स्टोर पेड़ वाल मन की ऑयल कोई मुक्कवासन वस्तु अंड सपरेट मन की इकड़ आव नून यूजना काबटे सो अंदर की आ फ्लेवर अने पड़दन सो वीकली वनकोनी अंड वीकली 3 टाइम्स कम हेयर को अल्लाई चुस्काली सो वीकली वन आईल प्रिपेर सो मेर स्ट्रेन अवर अंड चाल फ्रेशा उबी सो मन की हेयर की मरी मंचदन सो मन की हेयर वैट नीचे ब्लैक चेंज अवने पाइंट का सो दींट यूज इंग्रीडेंट्स अभी मन हेयर चला स्ट्रांग अंड चाल पड़ोगा अंड हेयर अने चाला शाइनी गा सो मेंत ऐडा काबटे हेयर अने चाला सिल्की चेंज अवानी चांस उ सो कंफर्म ऐ प्रति ट्राई चेंदी नॉट ओनली वाइट हेयर अंडी सो ऑयल मन हेयर पैना कलर वस्तु सो खचिता प्रति ट्राई चेसी कमेंट सेक्शन ना तो शेयर असल मर्चिपोद्दु सो चूसर कदमी विधा मन वीकली 3 टाइम्स केयर की आई हेना हेयर आई अल्लाई मन हेयर अने चाला स्ट्रांग अंड दा तो हेना केना वाड़ी इष्ट लेदे दर डैरक्ट मन की मेहंदी चट्ट उ कदा सो हेना लीव्स सो वाट ऐडको अला करवेपाक तो वाट ऐडको वेड़चेकना पर्वेदन सो मोतम లీవ్స్ ఏవైతే గ్రీన్ కలర్ లో ఉంటాయో అవన్నీ కూడా మనకి ఆ లీవ్స్ అంతా కూడా కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా మరిగించేసుకొని తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవచ్చు సో దీని వల్ల మన హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అండ్ దాంతో పాటుగా మనకి ట్రై చేసినట్టైతే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట సో ఈ వీడియో అయితే మీ అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే గనుక లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గైస్ లవ్ యు ఆల్ బై బై